इंटर ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి ఉచితంగా రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో డిఐఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మల్యాల రాకేష్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన తెలాస సర్కార్ నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాల్లో గందరగోళంతో లక్షల విద్యార్థుల మానసిక క్షోభకు ఆత్మహత్యలకు కారణమైందని కరోనా సమయంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణలో కేవలం ప్రకటనలకే పరిమితమై విద్యార్థులకు క్లాసులు నిర్వహించడంలో విఫలమైన ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తి చేయకుండానే ఆకస్మికంగా పరీక్షలు నిర్వహించడంతో అయోమయంతో విద్యార్థులు గందరగోళానికి గురై నష్టపోయారన్నారు. విద్యార్థులందరికీ మరోసారి ఉచితంగా రీవాల్యుయేషన్ నిర్వహించాలని ఏబీవీపీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోందన్నారు. విద్యార్థులు ఉద్వేగానికి లోను కాకుండా ధైర్యంగా ఉండాలని ఫలితాల్లో జరిగిన లోపాలను సరిచేసేంత వరకు ఏబీవీపీ విద్యార్థుల పక్షాన నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అంజీ, జోనల్ ఇన్ఛార్జీలు విష్ణు, అజిత్, మహేష్, చొప్పదండి నగర కార్యదర్శి వేణు, గణేష్, నందు, తిలక్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు డిఐఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఇంటర్మీడియట్లో జరిగినటువంటి అవగతలు అవ్వచ్చు, సాంకేతిక పరిణామాలు అవ్వచ్చు, విద్యార్థులకు జీవితాలపై అనేక రకాలుగా ఈరోజు విద్యార్థుల జీవితాలపై ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న స్థితి కనబడుతుంది మనకు. ఏదైతే విద్యార్థుల జీవితాల్లో చిలకట పడుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సాగరమైన పనిచేసి 7 సంవత్సరాలు పూర్తి అయినందుకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చిలకట పడుతుంది. విద్యార్థుల జీవితాలను కాదు, పూర్తిగా విద్యా వ్యవస్థను భ్రష్టపట్టిన వ్యవస్థ కనబడుతుంది. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం సభ్యులందరూ గాను, ఇదే ఏదైతే ఇంటర్ విద్యార్థులకు జరిగిన పరీక్షలలో విద్యార్థులకు ఏ విధమైనటువంటి సిలబస్ పూర్తి కాకుండా కూడా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే అనేక ఇంటర్ విద్యార్థులు వచ్చి ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే మరి ఈరోజు విద్యార్థులకు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నారా? మరి లేకపోతే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా? ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఆదుకోలేని పరిస్థితి. ఈరోజు విద్యార్థులు చూసుకున్నట్లయితే వాళ్ళు మనస్తాపం చెంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఫలితాలు చూసుకున్నట్లయితే ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అయితే ఈరోజు 49% వరకు పడిపోయింది. ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఫెయిల్ అవ్వడం చాలా బాధాకరం. ఈరోజు చూసుకున్నట్లయితే మరి దీనికి వీరందరికీ కారణాలు ఎవరంటే ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే పూర్తిగా నిర్లక్ష్యం కనబడుతుంది విద్యార్థుల పట్ల. విద్యార్థులు రేపటి రోజున ఈరోజు తెలంగాణ సాధించుకునే విద్యార్థులు అయితే మరి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఈరోజు ఏబీపీ హెచ్చరిస్తా ఉంది. నా పేరు రాకేష్, కర్నూలు జిల్లా కన్నర్. విద్యార్థుల జీవితాలు పెద్దలు కనబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలు బాగా ఫ్యాషన్ అయిపోయింది.